వారి కుటుంబానికి మా కుటుంబం తరఫున వారి పిల్లలందరికీ మా ప్రకట సానుభూతి తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. తెలుగు సినిమా మాత్రమే కాదండి, భారతీయ సినిమా ఒక అండని కోల్పోయిందని చెప్పాలి. ఒక అండ నాకు తెలిసినంత వరకు ఆయన ఒక పోరాట యోధుడు. ఆయన చేసిన పోరాటం ఫలితమే ఈరోజు ఉన్న తెలుగు సినిమా. మొట్టమొదటి తెలుగు సినిమా విదేశాలలో ప్రదర్శించబడిన, అంటే అప్పటిదాకా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించబడ్డ మన సినిమాలు ఉన్నాయేమో కానీ మొట్టమొదటిసారి విదేశీ భాషల్లో డబ్ చేసి ఒక థియేటర్లో ఒక సినిమా విడుదలై కొంతకాలం నడిచింది అంటే అది కృష్ణగారి సినిమా అండి. మొట్టమొదటి సినిమా తెలుగు కృష్ణగారి సినిమా. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు, పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి తెలుగు సినిమాని కళాశాల స్థాయికి తీసుకెళ్ళి పట్టభద్రురాలిని చేసినటువంటి ఒక మహనీయుడు ఈరోజు దూరం పోయారండి. నాకు తెలిసి భారతీయ సినిమాకి ఇంతకంటే దుర్దినం లేదు, ఈ లోటు తీరదు, ఎవ్వరూ ఈ లోటు తీర్చలేరు. ముఖ్యంగా ఆయన జన్మభూమి తెనాల్లో నేను కూడా పుట్టానండి. ఆయన చదువుకున్న తాలూకా హైస్కూల్లో నేను కూడా చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కృష్ణగారిది మా ఊరు, కృష్ణగారిది మా ఊరు, సూపర్ స్టార్ కృష్ణగారిది మా ఊరు అన్న మాట వింటూ నా గురించి కూడా ఎప్పుడన్నా ఇలా చెప్పుకుంటారా తెనాల్లో అనేటువంటి ఒక ఫీల్తో, ఆ స్ఫూర్తితో వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎంతమంది ఆయన వల్ల అన్నం తిన్నారు, ఎంతమంది ఆయన వల్ల జీవితాన్ని గెలుచుకోగలిగారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు. అటు మహానుభావుడు భూమి మీద పుట్టడు చాలా కోల్పోయామండి, చాలా కోల్పోతాడు.